ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మళ్లీ 20,000కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులో చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 21,452 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా ఒకే రోజులో 89 మంది మృతి చెందడం జరిగింది. 24 గంటల్లో 90,750 శాంపిల్ పరీక్షించారు. అయితే ఈ శాంపిల్లో 21,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో విశాఖలో అత్యధికంగా 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, 20,000కు పైగా కేసులు మళ్ళీ నమోదవడం జరిగింది. అలాగే ఒక్కరోజులు 89 మంది చనిపోయారు. సో విజృంభణ అనేది ఎక్కడా కూడా ఏమాత్రం ఆగటం లేదు. 18 కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎలా చూడాలి? థ్యాంక్ యూ మధుశ్వేత. మధుశ్వేత, పాక్షిక కర్ఫ్యూలతోనో లేకపోతే పాక్షిక లాక్డౌన్లతోనో కరోనా కట్టడి కాదని ఈ రోజు కొద్దిసేపు క్రితం ఐసీఎంఆర్ తాజా గైడ్లైన్స్ విడుదల చేసింది. కరోనాని కట్టడి చేయాలంటే పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరము. ఏదైతే జిల్లాల్లో 10% పైబడి పాజిటివిటీ రేట్ ఉంటుందో అక్కడ కనీసం 6 నుంచి 8 వారాల పాటు లాక్డౌన్ విధిస్తేనే కరోనా కట్టడవుతుందని చెప్పేసి ఈ దిశగా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కూడా కరోనా కట్టడికి సంబంధించి ఐసీఎంఆర్ ఇందాకనే గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. అయితే 10% పైబడి ఉన్న జిల్లాలో ఆ జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి అవుతుందని చెప్పేసి చెప్తే మన రాష్ట్రంలో కానీ చూసుకుంటే ఈ రోజు పాజిటివిటీ రేట్ కానీ చూసుకుంటే 23.63 అంటే దాదాపు 24% పాజిటివిటీ రేట్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో 90,750 శాంపిల్ పరీక్షించగా దాంట్లో 21,452 మంది పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. అంటే పాజిటివిటీ రేటు దాదాపు 24% చేరింది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివిటీ రేటు ఇంతకంటే ఎక్కువ ఉన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు మనకు వస్తున్న సమాచారం ప్రకారం కొంతమందికి వాళ్ళ ఆధార్ నెంబర్ల ఆధారంగా చేసేసుకుని వాళ్ళకందరికీ కూడా నెగిటివ్ అని చెప్పేసి వాళ్ళ సెల్ ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మనకి మెసేజ్లు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు పంపిస్తున్నారు. అయితే ఈ సమయంలో దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యను తప్పు పట్టడం సమంజసం కాదని ఆ వివరాలు మనం బయట చెప్పలేకపోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో అటెండింగ్ పరిశీలిస్తే ఈ పాజిటివిటీ రేటు వాస్తవ పాజిటివిటీ రేట్ అనేది ఇంకా ఎక్కువగా ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇక 24 గంటల వ్యవధిలో ఈ రోజు కూడా 89 మంది మృత్యువాత పడ్డారు. సో ఈ మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఇక మృతి చెందిన వారిలో విశాఖపట్నంలో అత్యధికంగా 11 మంది మరణించగా కడప జిల్లాలో 2 మరణించారు. ఇక జిల్లాలు కానీ చూసుకుంటే అనంతపురంలో 2,185 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 1,908 పాజిటివ్ కేసులు, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా గుంటూరులో 1,836 పాజిటివ్ కేసులు నమోదని, ఇక కడపలో 1,746 పాజిటివ్ కేసులు నమోదని. కడపలో కొంత పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ కూడా మరణాల సంఖ్య కొంతమేర తక్కువగా ఉండటం అనేది కొంత స్వాగతించదగ్గ పరిణామం. అంటే కడపలో కొంత మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమైపోతా ఉంది. ఇక కృష్ణా జిల్లాలో వచ్చేసరికి 997 పాజిటివ్ కేసులు నమోదని, కర్నూలులో 1,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా నెల్లూరులో 1,689 పాజిటివ్ కేసులు నమోదని, ప్రకాశంలో 1,192, శ్రీకాకుళంలో 1,285, విశాఖపట్నంలో 2,238 పాజిటివ్ కేసులు నమోదు కాగా విజయనగరంలో 693 పాజిటివ్ కేసులు నమోదని, ఇక చివరిగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి 1,232 పాజిటివ్ కేసులు నమోదని. వాస్తవంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో కొంత తక్కువ పాజిటివ్ కేసులు నమోదని, ఈసారి సెకండ్ వేవ్ లో మాత్రం చాలా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈరోజు పాజిటివ్ కేసులు 21,452 కలుపుకుంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 13,44,386 చేరుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,370గా ఉంది. మరో పక్కన చూసుకుంటే ఈరోజు మృతి చెందిన 89 మందితో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,988గా చేరింది. అయితే ప్రస్తుతం
ఏపీలో 18 గంటల పాటు ఈ కర్ఫ్యూ అమలు చేస్తూ ఉంటారు. కర్ఫ్యూ కూడా చాలా కఠిన నిబంధనలతో అమలు చేస్తూ ఉంటారు. రోడ్లపైకి వచ్చిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం, అదేవిధంగా ఏదైనా వాహనం కర్ఫ్యూ సమయంలో రోడ్డుపై కనిపిస్తే వెంటనే దాన్ని సీజ్ చేయటం వంటి చర్యలు కూడా పోలీసులు పాల్పడతా ఉంటారు. సో మొత్తానికైతే కఠిన ఆంక్షలతోటి ఈ కర్ఫ్యూ అమలవుతుంది. కఠిన ఆంక్షలతోటి కర్ఫ్యూ అమలైనప్పటికీ కూడా పాజిటివిటీ రేట్ ఎక్కడా కూడా తగ్గటం లేదు. అంటే ఈ పాక్షిక కర్ఫ్యూ కారణంగా ఎటువంటి ఫలితం కనబడటం లేదని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా మనకు తెలుస్తామండి. వాస్తవానికి ఈ లాక్డౌన్ పెట్టినప్పుడు మొదటి 2-3 రోజులు మాత్రం కొంత పాజిటివిటీ రేట్ వచ్చేసరికి 20% దిగువకు నమోదైంది. అంటే 19% అరౌండ్ అట్లా నమోదైంది పాజిటివిటీ రేటు. ఆ తర్వాత మాత్రం మళ్ళీ 20% చేరుకొని ప్రస్తుతం ఈరోజు మాత్రం 24% పాజిటివిటీ రేట్ చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు, పాజిటివ్ రేటు పెరుగుతుంటే దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయి లాక్డౌన్ మాత్రం అమలు చేస్తేనే సాధ్యమవుతుంది. కనీసం 2 వారాల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దానికి భిన్నంగా ఈరోజు ఐసీఎంఆర్ చీఫ్ భార్గవ్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 10% పైబడి ఏ జిల్లాలో అయితే పాజిటివ్ కేసులు పాజిటివిటీ నమోదవుతుందో ఆ జిల్లాలో 6 నుంచి 8 వారాల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేసినప్పుడు మాత్రమే ఆ కరోనాని కట్టడి చేయటం అనేది సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీని ఉదాహరణగా చూపించారు. ఢిల్లీలో వచ్చేసరికి 35% ఉన్న పాజిటివిటీ రేటు లాక్డౌన్ విధించగానే అక్కడ 17% పడిపోయింది. సో ఈ నేపథ్యంలో 10% పైబడి పాజిటివిటీ నమోదు చేస్తున్న జిల్లాలన్నీ కూడా 6 నుంచి 8 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తే అవసరమైతే ఇంకా కూడా పెంచాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. అమలు చేస్తే అప్పుడు పాజిటివిటీ రేటు 5% పడిపోయే అవకాశం ఉంటుంది. 5% పాజిటివిటీ రేటు తగ్గిన తర్వాత ఈ లాక్డౌన్ నిబంధనల్లో కొంత సడలింపించుకుంటే బాగుంటుంది, లేకపోతే కర్ఫ్యూను కట్టడి చేయడం సాధ్యం కాని పరిస్థితి అని చెప్పేసి కూడా ఐసీఎంఆర్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే మరో పక్కగా చూసుకుంటే భారతదేశం యొక్క యావరేజ్ సరాసరి పాజిటివిటీ రేటు 21% ఉండగా అది ఆంధ్రప్రదేశ్లో మాత్రం యావరేజ్ పాజిటివిటీ రేట్ అంటే సెకండ్ వేవ్లో కానీ చూసుకుంటే 23% పైబడి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పాక్షిక కర్ఫ్యూ ఏమాత్రం సరిపోదు, పూర్తి స్థాయి లాక్డౌన్ అనేది విధించాల్సిన అవసరం ఉందనేది వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతిరోజు కూడా 20,000 పైబడి నమోదవుతున్నాయి. అదే సందర్భంలో పాజిటివిటీ రేటు కూడా 20% పైబడి నమోదవుతున్న పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ చూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కనీసం 6 నుంచి 8 వారాల పాటు లాక్డౌన్ పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేస్తే కానీ కరోనా కట్టడి చేయని పరిస్థితులు ఉండే. సో ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మధుశ్వేత, రైట్ రమేష్, థ్యాంక్ యూ.